రైట్ రామచంద్ర గారు రైతు బంధుకు సంబంధించిన మరో దఫా నిధులు కూడా విడుదలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రైతుల ఖాతాల్లో నేరుగా వెళ్తున్నాయి సాధారణంగా పథకాల రూపకల్పన పథకాల అమల్లో రకరకాల దళారీ వ్యవస్థ కావచ్చు పక్కదారి పట్టడం ప్రభుత్వాలు విడుదల చేసిన తర్వాత దానిలో సగం కూడా ప్రజలకు అందకపోవడం లబ్ధిదారులకు కనబోయిన సందర్భాలు చూస్తాం కానీ హైదరాబాద్లో విడుదలవుతున్న ప్రతి పైసా కూడా వాళ్ళ ఖాతాలో నేరుగా వెళ్ళే విధంగా చేయడం రైతు బంధును మరోసారి విడుదల చేయడం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది రైతు బంధు పథకం అనేది అట్లాగే రైతు బీమా పథకం అనేటివి నిజంగా చెప్పాల్సింది ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ప్రజెంట్గా ప్రతి రాష్ట్రం కూడా ఈ పథకాలని అధ్యయనం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం అంటే రైతు అనేవాడికి అంటే మన రాష్ట్రం కదా భారతదేశంలోనే నూటికి ఎనభై మంది వ్యవసాయ రంగం మీదనే బుతారు రిమైనింగ్ ఇరవై మంది ఇండస్ట్రీస్ అవి కూడా మళ్ళీ తిరిగి వ్యవసాయం మీద పరోక్షంగా పగటడమే ప్రారంభిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతుని రైతు క్షేమమే రాష్ట్ర క్షేమం రాష్ట్ర క్షేమమే దేశక్షేమం అన్నట్టుగా రైతు క్షేమాన్ని కనుక మనం చూసినట్టయితే రైతు పెట్టుబడే ప్రధానంగా బాధపడే అంటే భూమి కనుక ఉంటే ఆ భూమిలో మళ్ళీ పెట్టుబడి ఎట్లా తను రెక్కల కష్టం చేసినప్పటికీ పెట్టుబడి ఎట్లా అనేది మూవ్ అవుతుంది ఆ పెట్టుబడి కోసం ఏం చేస్తాడు రకరకాల వడ్డీలే తేయడం రకరకాలుగా తీసుకురావడం చివరికి ఆ వడ్డీలు తీర్చలేక ఫోర్స్ భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం అని కూడా మనం చూసాం ఈ స్థితిలో ఇప్పుడు నీకు ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎక్కడ నీకు ఆందోళనలు లేక ఆందోళనలు కావు క్యూలు కట్టే రోజులు లేవు ఇప్పుడు అన్ని అవైలబుల్ ముందు జాగ్రత్తగా రాబోయే ఎంత ఎరువులు మనకు అవసరమో అన్ని ఎరువులు తెచ్చిపెట్టిన పరిస్థితి కనబడతాం ఈ స్థితిలో ఏమవుతుందంటే పెట్టుబడి తన చేతిలో పెట్టుబడి లేక మార్కెట్లో అప్పటికి అమ్మితే నీకే ఇస్తలేని కమిషన్ ఏజెంట్ దగ్గర డబ్బులు తీసుకొచ్చేసి అడ్డీకి పోసేరు కళ్ళంలోనే అక్కడే నీకు అమ్మి అమ్మాల్సిన పరిస్థితి ఎందుకంటే మళ్ళీ వడ్డీలు వాళ్ళు ఆగరు కదా అందుకని అది రేటు ఎంత ఉన్నా సరే అమ్మేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఏమవుతుంది ఆ పెట్టుబడి ప్రభుత్వం బంధు రూపంలో ఇచ్చిన తర్వాత రైతు అవసరమైతే మార్కెట్కి వస్తున్న ఆ రోజులు అమ్ముకు ఆగే అమ్ముకుంటా ఎందుకంటే పెట్టుబడి ఓ పదివేల రూపాయలు పెట్టుబడి నాకు ఎకరానికి వస్తున్నప్పుడు మరో కొద్ది గొప్ప తేడా అయితే తను భరించడమా లేదా కొద్దిగా తెచ్చుకున్న ఆ మార్కెట్ కోసం అవసరమైతే మా ఓ పది రోజులు ఆగైనా సరే అమ్ముకోవడం అనే స్థితిలో రైతు బాధ నుంచి రైతు బంధు తీసేసింది ఎందుకంటే ఆ రైతు బీమేమో నీకు రైతుకు ఏమాత్రం ప్రమాదం జరిగిన అసలు ఏ ప్రమాదం లేకుండా చనిపోయినా సరే ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న తీరు నీకు అది ఎక్కడ ప్రపంచంలోనే కనపడదు కానీ రైతు బంధు కాడికి వచ్చేసరికి ఏమవుతుంది అది కూడా ఏ సంఖ్య ఐదు వేలు అంతకుముందు ఒక ఐదు వేలు అంటే సంవత్సరానికి నీకు పదివేల రూపాయలు ఎకరానికి వస్తుంది ఇది చివరికి ఆరు వేల కోట్ల నుంచి దాదాపు పన్నెండు వేల చిల్లర కోట్ల దాకా ఇలా నీకు రైతుబంధు రాష్ట్రాన్ని ప్రభుత్వం ఖర్చు అవుతూ అయినా సరే ఎందుకని ఒకటేమో వ్యవసాయ రంగంలో వ్యవసాయం పెరుగుతూ ఉంది ఎకరాల ఎకరాలు సాగులోకి వస్తూ ఉన్నాయి రెండోది అంటే చిన్న చిన్న అంటే కుటుంబంలో కూడా ఒకరిద్దరి పేరు మీదన్నా కూడా ఎకరమో రెండు ఎకరాల్లో ఉన్నప్పుడు అందరికీ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి వస్తుంది కాబట్టి సంఖ్య పెరుగుతూ ఉంది దాదాపు డబల్ అయింది ఇప్పుడు రైతు బంధు యొక్క ఖర్చు ఏమైంది డబల్ అయింది అయినా సరే కరోనా సంక్షేమ పథకం ఎక్కడ ఆగలేదు ఏ సంక్షేమ పథకం మన తెలంగాణలో ఎక్కడ ఆగలేదు దీన్ని కూడా ఆపకుండానే మనం వేస్తా ఉన్నాం ఇప్పుడు సింగ్లు కూడా ఐదు వేల ఐదు వేల రూపాయలు దాదాపు సుమారు అరవై లక్షల మంది రైతులకు ఇవి అంతా ఉన్నది దీన్ని నిన్న ఐదు వేల మందికి దాదాపు ఒక ఐదు వేల రూపాయలు నేను కొంతమందికి వేసేసి మళ్ళీ ఇవాళ రేపు మొత్తం పడతాయి అంటే ప్రతి రైతుకు కూడా డైరెక్ట్గా అకౌంట్లో ఉంది అంటే అధికారులే మనం కూడా డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత ఒక ఐదు వేల మందికి ఒక ఆఫీసరు ఐదు వేల కుటుంబాలకు ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈ అవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక రైతుకు తెలియకపోయినా సరే అవేర్నెస్తో తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లు లింక్ చేసేసి దాని రైతు బంధు పథకాన్ని డైరెక్ట్గా నీకు అకౌంట్లో పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ ఇక్కడ ప్రభుత్వం కళ రిలీజ్ అయ్యి రైతు అకౌంట్లోకి వచ్చిన దాకా ఎక్కడ నీకు దళారీ వ్యవస్థ కనపడదు ఎక్కడ కూడా నీకు మిడిల్ మ్యాన్ కనపడ్డు ఖచ్చితంగా డైరెక్ట్ అకౌంట్లో పడుతూ ఉంది దీని దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు రెండు పంటల సమయంలో కూడా పెట్టుబడికి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ సమయానికి నీకు ఆ రైతు బంధు అందుతుంది కాబట్టి ఇది రైతాంగానికి పెద్ద ఊరట మామూలు ఊరట కాదు పెట్టుబడి లేక ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు రెండు ఎకరాలు రెండు ఎకరాల వాళ్ళు పెట్టుబడులు లేక పెద్దవాళ్ళకి దీన్ని కౌలుకించుకుంటూ ఉండేవాళ్ళు వంద ఎకరాలు యాభై ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు చొప్పున తీసేసుకొని ఓ యాభై ఎకరాలు వంద ఎకరాలు మళ్ళా కౌలుకు తీసుకొని అంటే వ్యవసాయంలో పెట్టుబడి వ్యవసాయంలో పెట్టుబడి ఒక పెద్ద భూసామ వచ్చేసి ఒక వంద ఎకరాలు ఒకడే పత్తితో ఏదో వేసుకున్న పరిస్థితి నుంచి ఇవాళ రైతులు తమ పొలాన్ని తను కౌలికేయకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు దీనికి ప్రధానమైన